పెన్షన్ వస్తుందా? వస్తలేదు. పింఛన్ అప్లై చేసి తిరిగి తిరిగి కమ్ముకున్నాం. అప్లికేషన్ అని తీస్తారు పాడు చింతపుట్టల. ఎన్ని సంవత్సరాలు పింఛన్కి అప్లై పింఛన్ అప్లై చేసి 4 సార్లు చేసిన, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నేను 65 ఏళ్ళు ఉన్నా. 65 సంవత్సరాలు. ఎట్లుంది మరి కేసీఆర్ ప్రభుత్వం? బాగుందా? మంచి పథకాలు అన్ని పెట్టింది కదా, మరి బాగా చేసింది. అంతున్న పథకాలు అంతున అందరికి అంతున్నాయి. మాకేం అంతలేవు, గరీబులకు ఏమైతే అంతలేవు. అవి వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళకు ఇస్తారు. అందరికి ఇస్తున్నాము పథకాలు, అందరికి ఇస్తారు సార్. ఇక్కడే ఇప్పుడు కానువలు కప్పుకొని పోయిన వాళ్ళు ఎంబడి జరిగిన వాళ్ళకి ఇస్తారు. మా చూడు లేక పెడతాడు తిరగా. ఎప్పుడన్నా అడిగారా మీ ఎమ్మెల్యే గారిని కానీ కార్పొరేటర్ గారిని కలుస్తారు? మాకు ఎమ్మెల్యే గారి దానికి అపాయింట్మెంట్ ఉంటుందా? గేట్ కాడికి పోదానే నువ్వు పాదే ఇంకా ఎవడో ఇస్తాడు అపాయింట్మెంట్? అంటే మీకోసమే కదా, మీరే ఓట్లు వేసే కదా గెలిపించింది. గెలిపిస్తాం మరి, గెలిపించినందుకే కదా ఇప్పుడు మెడల్ పట్టి బయటకు నూపుతారు. ఎప్పుడు రావడం కానీ మీ సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయరు సార్. ఏ పార్టీ వస్తుంది అనేది ఇక వాళ్ళ ఓట్ల గురించి వాళ్ళు అట్లే చేస్తారు ఇక. అంటే ఓట్లప్పుడు మాత్రమే చెప్తారు కానీ పనులు ఏం చేయరు. అంటే ఏం చేయరు. ఎంత ఇప్పుడు కాంగ్రెస్ వస్తే శ్రీధర్ అని ఏమన్నా పని చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీధర్ గారు బాగుంటారా పనులు చేయడంలో కానీ తెలుసు, సమస్యలు తెలుసుకోవడం. ఆయన వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే శ్రీధర్ అన్న చేస్తాడని అభిప్రాయం మాకు. నమ్మకం. ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం? బాగానే ఉందా? ఈ ఉన్నది అట్లా నాకైతే పింఛన్ వస్తలేదు. పింఛన్ వస్తలేదు. పొలం ఉందా? పొలం మామూలుగా పావెకరానికి వస్తుంది. రైతు బంధు వస్తుందా? పావెకరానికి వస్తుంది. పావెకరానికి వస్తుంది. పింఛన్ అయితే వస్తలేదు. నేను 70 మీదనే ఉంటాను. 70 పైనే ఉన్నాయి. మరి ఎట్లా ఉన్నాడు? కేసీఆర్ బాగానే చేస్తున్నా అన్నాడు కదా 10 సంవత్సరాలు. నాడు మళ్ళీ ఇస్తలేరు. ఏం చేస్తారు? ఎప్పుడైనా మీ సమస్యలు తెలుసుకునే మీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఓట్లు పడ్డప్పుడు వస్తారు. ఎవరు రాడు అంతే. మరి ఎట్లా అంటావు? ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంటావా, ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటావా? ఇక వచ్చినా కానీ అదే చేస్తున్నాం అనుకున్నాను నేను. అయితే నా మనసుకి అయితే ఈ 15 లకు ఏమీ ఇలా నాకైతే. మరి సరే ఎవరికి వెళ్ళాలనుకున్నావు ఓటు? ఎవరో ముందరికి అప్పటికి ఎవరికి వస్తుంది చెయ్యా. అంటే ఓటు అయితే వేరే వాళ్ళకి ఇస్తాడు ఇదే ప్రభుత్వాన్ని కాకుండా. మీకు ప్రభుత్వం నచ్చలేదు ఈయన పనితీరు? నచ్చలే. ఎట్లా ఉన్నారు రైతు? మీకు పొలం ఉందా? ఉంది నాయన. ఎన్ని ఎకరాలు ఉంది? 4. 4. రైతు బంధు వస్తుందా? వస్తుంది. పెన్షన్? పెన్షన్ మా ఆయనకు వస్తుంది. నాకు రాదు. మీకు రాదు, మీ ఆయనకు వస్తుంది. ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం? ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇంతవరకు గిట్లైనా నడుస్తుంది. ఏం నడుస్తున్నాబా చెప్పు. రైతు బంధు తప్ప ఇంకేం లేదు? ఇంకేం లేదు. ఇంకేముంది? ఇక ఓనర్లు ఎండకు ఎండది కడతాను ఇది కడతాను అది అట్లనే పెట్టింది. వస్తారా మా మార్కెట్ చూడడానికి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే ఇంతవరకు ఎప్పుడు రాలేను. చూసావా ఎమ్మెల్యే? చూసావా? చూడలేను. ఓట్లప్పుడు చూసి ఓట్లప్పుడు చూసినాం కానీ ఇప్పుడు చూడలేదు. అంటే మీకు ఏమేం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఓనర్లు పడితే కవర్లు కట్టుకుంటున్నాం, కూర్చుంటున్నాం. మరి ఎట్లా ఈసారి ఓటు ఎవరికి ఇస్తావు? ఎవరికి నచ్చిన వాళ్ళకి వేయాలి. ప్రభుత్వం నచ్చిందా మళ్ళీ లేకుంటే మారితే బాగుంటుంది అని ఏమైనా అనుకుంటుంది? మారితే బాగుంటుంది అనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి పెన్షన్ వస్తుందా? ఏ వస్తలేదు. 5 సంవత్సరాలు అప్లికేషన్ చేసి ఇంతవరకు వస్తానే లేదు. వస్తుంది. 5 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలు ఇంతవరకు వస్తానే లేదు. వస్తుంది వస్తుంది అని చెప్తారు, ఇంతవరకు వస్తానే లేదు. ఎప్పుడైనా మీ కౌన్సిలర్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ మున్సిపాలిటీ ఆఫీస్లో పోతే వస్తుంది వస్తుంది అని చెప్పి ఇలా కొడుతారు. 3-4 మల్కలకు పోయి వచ్చినాము. వస్తుంది వస్తుంది అని అంటారు, వస్తానే లేదు. ఎమ్మెల్యే గారు ఎవ్వరు పట్టించుకుంటా లేరు. ఏ ఎమ్మెల్యే సన్ పోయినా ఏం చేసినా ఎవ్వరు పట్టించుకుంటా లేరు. ఏ ఎమ్మెల్యే ఎవరు వస్తలేరు, ఏం చేస్తలేరు. ఏడికి పోయినా ఎవ్వరు పట్టించుకుంటా లేరు అసలు. మరి ప్రభుత్వం మారితే మీ సమస్యలు తీరే మార్గం ఉందంటావా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వస్తాయి మా సమస్యలు అన్ని తీరుతాయి.